అర్థం చేసుకోరి అందరు వెళ్ళండి సార్ సార్ ఒక నిమిషం ఆగండి అమ్మాయి రాండి రాడు మీరు అందరు ఎలాంటి ప్రత్యేక పరిస్థితులు రాలేదు గంజి బట్టి సిద్దిపేట డిస్ట్రిక్ట్ పార్టీ 2004 ఎన్నికలలో ఏ హామీ ఇచ్చిందో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఎన్నుకున్న తర్వాత అన్ని హామీలు నెరవేర్చడం జరిగింది. ఉచిత కరెంటు మీద మొదటి సంతకం పెట్టానని రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది. 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు, 100,000 రూపాయలు రుణమాఫీ అయ్యింది. ఇందిరమ్మ ఇంటి ఇస్తా అని చెప్పిన దానికి ఇందిరమ్మ ఇంటి ఇచ్చిన పెన్షన్ ఎంతో మందికి పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళకు 65 ఏళ్ళ వాళ్ళకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఆ టర్మ్ మొత్తంలో కూడా పెన్షన్ ఇచ్చడం జరిగింది. ఈ రకంగా 2004 నుంచి కాంగ్రెస్ పార్టీ ఏవే హామీలు ఇచ్చారో అన్ని హామీలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయడం జరిగింది. తర్వాత మనమంతా ఉద్యమం చేసినాం, తెలంగాణ కావాలన్నాం. మన కోరిక సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిండు. తెలంగాణ పైన మనోభావాలను గుర్తిరిగి ముఖ్యంగా 1500 మంది పిల్లలు బలిదానం అయితే ఈ తల్లిదండ్రులకు ఈ శోకం ఉండొద్దు, ఆత్మహత్యలు జరగవద్దు తెలంగాణ కొరకు అని చెప్పి సోనియా గాంధీ గారు బిల్లు పెట్టి మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈ రకంగా తెలంగాణ ప్రజల మనోభావాన్ని గౌరవించి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు. తదుపరి వచ్చిన ప్రభుత్వం 2014 ఎన్నికల్లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ రకరకాల హామీలు ఇచ్చింది, ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలు నమ్మేటట్టు చేసి ఏ ఒక్క హామీ కూడా